ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః మురుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశు నమ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేష నుంచి నిన్న వరకు ఉన్నటువంటి 12 రాత్రుల వారికి ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారు అనుకున్న కార్యక్రమాలు పెట్టుకున్న కార్యక్రమాలు సరిగ్గా జరగకపోవడం తోటి మానసిక వేదన కలిగి ఉంటారు మీ సన్నిహితులు మిత్రులు రక్త బంధువులు ఇబ్బందుల్లో ఉండటం వల్ల మీ మానసిక వేదన కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది ఏది ఏమైనప్పటికీ మంచి రోజులు వస్తాయని శుభకార్యాలు చేయగలుగుతామని అనుకుంటారు కొంతమంది కొంతమంది శుభకార్యాలు ఇప్పటికే పూర్తి చేస్తారు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కొండలోనూ మనం ఏదైనా తప్పు చేస్తే పొరపాటు నిర్ణయం తీసుకుంటే నష్టపోవడం జరుగుతుంది మనం మంచి కోసం శుభకార్యాల కోసం మనం నడుము బిగించి కష్టపడుతుంటే అందులో కూడా నష్టం రావటం కొంత ఇబ్బందికరంగా మారుతుంది కొన్ని అడ్వాన్సులు ఇచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అడ్వాన్స్ తిరిగి రాని పరిస్థితిగా గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి గోడలోనూ ప్రకృతి మనకంటే గొప్పది భగవంతుల ముందు మనం ఎంతో చిన్నవాళ్ళం అనే విషయాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా శుభతిథి గంటల పంచాంగం వికారీనవసం పంచాంగంలో నూతన వైరస్ వస్తుంది అని చెప్పడం జరిగింది రాయడం జరిగింది అంతేకాకుండా స్టాక్ మార్కెట్ కొబ్బ ముస్తాయని చెప్పడం భారతదేశం ప్రమాదపు డంచున నిలుస్తుందని ఇది సత్యమని రాయటం జరిగింది ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే 2019-2020 వికారీ నవ సంవత్సర పంచాంగంలో నవగ్రహ సంచార భాష్యాల్లో 5వ పేజీలో చూసుకోండి చాలా స్పష్టంగా చెప్పాను ఎందుకని ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు నన్ను గమనిస్తున్నారు నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చెప్పలేదు క్లెయిమ్ చేసుకోలేదు కొంతమంది ఏమీ చెప్పని వాళ్ళు కూడా మేము చెప్పామని చెప్పి అంటున్నారు నేను ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను మీరు mulugu.com లో పంచాంగంలోకి వెళ్ళండి 2019-2020 పంచాంగంలో ఇది స్పష్టంగా రాయడం జరిగింది అదే కొండలో చైనాకు ప్రతికూల కాలమని అమెరికాకు ప్రతికూల కాలమని హాంకాంగ్కు ప్రతికూల కాలమని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది పిల్లల విషయంలో కొత్త నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది దాన్ని అమలు చేయగలుగుతారు నిరుద్యోగులైన విద్యావంతులకు కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు నూతనమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వచ్చినవి వాటి ప్రకారం కొంత ఇబ్బంది ఏర్పడుతుంది అయినప్పటికీ మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఉద్యోగం వచ్చే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది మళ్ళా జీవితాన్ని మొదటి నుంచి మొదలుపెట్టాలా అన్నట్లుగా నైరాశ్యం వస్తుంది ప్రతిరోజు ప్రతిరక్ష కూడాను అష్టముడిక తైలంతో దీపారాధన చేయటం